ప్రకాశం జిల్లా చీరాల సాయిబాబా గుడి దగ్గర నుండి ఆదివారం ఉదయం బీజేపీ కార్యకర్తలు 17 బస్సులలో గుంటూరు బయలుదేరి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముబల వెంకటరమణ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ కార్యదర్శి అరవపల్లి కుమార్ మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం తమ బహిరంగ సభను ఆపడానికి పోలీసులను పలు ప్రాంతాల్లో బస్సులు ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఎంత ప్రయత్నం చేసినా రాబోయే రోజుల్లో ప్రజలు బీజేపీకి పట్టం కడతారని అన్నారు. నరేంద్ర మోడీ గారి బహిరంగ సభకు చీరాల నియోజకవర్గంలో కార్యకర్తల నుంచి చక్కటి స్పందన ఏర్పడింది. ఈ రోజున 18 బస్సులతోటి 1000 మంది కార్యకర్తలు మేము బహిరంగ సభకి బయలుదేరాము. ఈ సభకి మేము పిలుపునివ్వగానే వచ్చిన కార్యకర్తలందరికీ కూడా మేము చాలా కృతజ్ఞమై ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత మంచి స్పందన వస్తుందని మేము ఊహించలేదు. మేము ఊహించిన దానికంటే అనూహ్యంగా ఎక్కువ మంది, ముఖ్యంగా మహిళలు స్పందించి రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభలో వారు ఇచ్చే అమూల్యమైన యొక్క సందేశంతో మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్లో మొత్తం వాతావరణం కూడా ఖచ్చితంగా మారిపోయి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటుందని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు గుంటూరు వస్తున్నారు. అక్కడ భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజున నరేంద్ర మోడీ గారు మన భారత ప్రధాని వస్తున్నటువంటి సభలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు గో బ్యాక్ నరేంద్ర మోడీ, గో బ్యాక్ పిఎం అనేటువంటి నినాదాలు ఇవ్వడం అనేది చాలా బాధాకరం. మీరు ఎన్ని పిలుపునిచ్చినప్పటికీ కూడా ఈరోజు భారత ప్రధాని గారు వస్తున్నటువంటి ఈ యొక్క సభని విజయప్రదం చేయడానికి మేము అందరం కూడా చీరాల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కానీ నాయకులు కానీ అందరూ కూడా దాదాపు 1000 మందిగా ఇక్కడి నుంచి మేము బయలుదేరడం జరుగుతుంది. మరి ఈ రోజుతో అక్కడ మన నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి సందేశంతో ఈరోజు ఈ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కూడా అంతా ఖచ్చితంగా మారుతుందని మేము భావిస్తున్నాము. ఈరోజు కేంద్రం నుంచి అన్ని రకాల గ్రాంట్స్ కానీ తీసుకుంటూ కూడా ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు, వాళ్ళు చేయలేనటువంటి వారు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా మర్చిపోయి వాటిని ప్రజల మీద ఎక్కడ గమనిస్తారో అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద బురద జరగడమే వాళ్ళు.